దేవుని సాక్షిగా మేము వంచింపబడ్డాము. నిన్న నువ్వు ఓటు కోసం వచ్చినప్పుడు మా వెంకన్న పాదాల ముందు ఒక ప్రమాణం చేసినావు. ఇంకో రెండు కరచాలనాలతో మా మొహాల్లో అమరావతిని అస్తినాపురంలా పూయించావు. పూల బొకేలిచ్చి అవి వాడిపోయినంతసేపు కాలేదు. మాట మార్చి అమరావతి గుండెల మీద రెండు చెంబుల నీళ్లు, ఒక పిడికెడు మట్టి చల్లిపోయావు. మేము అదే ప్రాప్తమనుకోవాలా? మా పాడికి మీరు చేసిన సంస్కారమే మీ సంస్కారం అనుకోవాలా? మీ భవిష్యత్తు శోభాయమానమని ప్రకటించి, పలాయనం చిత్తగించి, ఎర్రకోట నుంచి రెండు తుంపర్లు విదిలించి, కాలం కన్నును చెరబట్టి, ఇవి పులులు కాదు కదా పావురాలనుకుని రెండు కళ్ళు పొడిచి, నాలుగు బడ్జెట్లలో నల్లసిరాతో పులిమేసి, నువ్వు చేసిన గాయం మా మండే గుండె కవాటాల ద్వారా రక్త కాసారమై పొంగుతోంది. మీతో కరచాలనం చేసిన దేహాలు వాటి సొంత కారణాలకు, తగులుకున్న నేరాలకు వంక పెట్టలేక వంతపాడచ్చునేమో గాని, అందరూ కలిసి విభజించిన మా ఆత్మలోకి కళ్ళు పెట్టి చూడండి. మీకు గొడవలి కనిపిస్తుంది, మీ నయవంచన వెన్నుపోటు శబ్దమై వినిపిస్తుంది. వలువల హరణానికి 100 మంది మౌనం, విలువల హననానికి 5 కోట్ల మంది సాక్ష్యం. అవును, దేవుని సాక్షిగా మేము వంచింపబడ్డాము. దేవుని సాక్షిగా మేము వంచింపబడ్డాము.